ఇది ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి వార్త. టీఎస్పీఎస్సీలో ఖాళీ కుర్చీలు, పోస్టుల భర్తీపై కమిషన్ విజ్ఞప్తులు పట్టించుకొని సర్కారు. అవసరమైన ఉద్యోగులు 400 మంది, పనిచేస్తున్న వారు 165 మంది, రెగ్యులర్ ఎంప్లాయీస్ 83, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 82. రాష్ట్రంలో వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే టీఎస్పీఎస్సీలోనే భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. పిటిషన్లో ఉండాల్సిన కమిషన్లో ఉండాల్సిన దానిలో సగం మంది కూడా ఉద్యోగులు లేరు. అందులో సగం మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, మిగతా వారంతా అవుట్సోర్సింగ్ వారే. రిక్రూట్మెంట్ పనులు, కాన్ఫిడెన్షియల్ వర్క్, లీగల్ పనుల కోసం టీఎస్పీఎస్సీకి సుమారు 400 మంది వరకు ఉద్యోగులు అవసరం. కానీ ప్రస్తుతం 165 మందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 డిసెంబర్లో టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం వారు. ఏపీపీఎస్సీ కేడర్ విభజన సమయంలో తెలంగాణకు 128 మందిని అటాచ్ చేశారు. దీంట్లో అడిషనల్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, సెక్షన్ ఆఫీసర్లు తదితర పోస్టులు భారీగా ఖాళీగా ఉండడంతో వాటిని అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కేడర్ సామర్థ్యం 165 ఉండగా వీరిలో రెగ్యులర్ ఎంప్లాయీస్ 83 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ తదితర 4వ తరగతి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా ఖాళీల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారంటూ వార్తనైతే కనబడుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ టీఎస్పీఎస్ ఏదైతే ఉద్యోగులను భర్తీ చేసేటువంటి సంస్థ ఉన్నదో ఆ సంస్థ దగ్గరనే, అంటే మొత్తం భారతదేశానికి పైసలను పంపిణీ చేసేటువంటి, పైసలు ముద్రించి పంపిణీ చేసేటువంటి ఆర్బీఐ దగ్గర డబ్బులు లేనట్టుగా ఈ ముచ్చట కనబడుతుంది. మరి టీఎస్పీఎస్సి రిక్రూట్మెంట్ చేసే వాళ్ళ దగ్గరనే రిక్రూట్మెంట్ సరిగ్గా లేదంట, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఎందుకు? ఇంక మళ్ళీ టీఎస్పీఎస్సీ వాళ్ళు చెప్తారు, మేము ఇంటర్ శాఖను అడిగినాం, ఆ శాఖను అడిగినాం, ఈ శాఖను అడిగినాం, పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగినాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడిగినాం, ఖాళీల లెక్కలు పంపించమని అడిగినాం, విద్యాశాఖను అడిగినాం అంటూ వీళ్ళు చెప్తారు. వీళ్ళ కింద ఉన్నటువంటి ఖాళీలను మాత్రం వీళ్ళు భర్తీ చేసుకోలేదు. 165 మంది ఉన్నారట, దానిలో 83 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, 82 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. కేవలం 83 మంది అంటే 400లో 83 మంది ఉన్నారంటే 1/5% వీళ్ళు నడిపిస్తున్నారు. ఒక్క 5 చేయాల్సినటువంటి పని ఒక్కళ్ళు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది.